సుబంధు ప్రియరా పరదేశ మిత్రులారా ఇది కన్నాపురం గ్రామంలో ఉన్న దేవుని ప్రజలారా మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభవందనాలు ఈ యొక్క మధ్యాహ్నం వేళ మీకు తెలియజేస్తా ఉన్నామండి. ఈరోజు మీ గ్రామానికి దేవుని మాటలు అందించాలని ప్రేమతో మేము ప్రస్తుతం ఈ మధ్యలో ఈ వీధిలో నిలబడి ఉన్నామండి. కాసేపు కూడా దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాము. దయచేసి పరిశుభ్రమైనటువంటి ఆ లేఖనాల నుండి ఒక వాక్యాన్ని మనకు కనిపిస్తూ ఉంది. ఏమనంటే ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమర్థమైన ప్రజలారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును అంటూ ఉన్నారండి కదండి. ప్రయాసపడతా ఉన్నాడు ఎవరండి? మానవుడు ప్రయాసపడతా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఈ లోకంలో మానవుడు ప్రయాసపడటం ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉంటాం. సంసార పారమైనవండి కదండి. మన భవిష్యత్తు కొరకు ఏదో కొరకు కూడా ఏం చేస్తామంటే ప్రయాసపడతానే ఉంటాం. పొద్దున్న మొదలుకొని ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు అవసరం అయితే రాత్రి కూడా అయిందండి ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఆ ప్రయాసాన్ని అది తాత్కాలికమైన ప్రయాసమే కానీ విశ్రాంతినిచ్చేది కాదు అంటూ ఉన్నాడు కదండి. అయితే ఆ ప్రయాసపడే మానవుని పిలిచే పిలిపి మనగా ఓ ప్రయాసపడే వాళ్ళారా, భారమును మోసుకున్నటువంటి సమస్తమైన ప్రజలారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని దగ్గరికి వచ్చే విశ్రాంతి ఉందండి, నెమ్మది ఉంది, శాంతి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది కదండి. అవన్నీ కూడా ఎక్కడికి వస్తే మనకు లభిస్తుందంటే దేవుని యొక్క దగ్గరికి మనము రావాలి కదండి. ఎందుకు రాలే పుట్టమడని మనం ఆలోచన చేస్తే మనలో ఉన్నటువంటి మనకు కనిపించే భారము ఒకటి ఉందండి, అదేంటంటారా, అది పాప భారము మోస్తా ఉన్నాడు. అందువరకు అడిగే దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నాడు కదండి. దేవుని దగ్గరికి రావటానికి అర్థం ఏంటంటే పాప భారమును మోస్తా ఉన్నాడు. అది పనికి కనిపించదు. మనం మానవుడు కదండి, పైకి బాగానే ఉంటారు కదండి, బాగానే ఉంటారు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ఒక ఆ పాప క్రియను బట్టి కూడా దేవుని ఆశ్రయించలేకపోతా ఉన్నాడు. అందుకని మీరు ఆ భారాన్ని విడిచిపెట్టి ఆ భారాన్ని ఆ మోసే వాళ్ళారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని ప్రభువాడు తెలియజేస్తా ఉన్నారండి. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యో నా దోష శక్తను నేను భరించాలంత గొప్పదిగా అన్నాడండి కదండి. ఏంటంటే ఆ మా దోష శక్తను కూడా భరిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మేము తెలియచేసే వార్త ఏమనగా, మీరు ఆ ప్రయాసాన్ని విడిచి ఆ మీలో ఉన్నటువంటి ఆ భారాన్ని విడిచి దేవుని దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదే మీ కిలి అనుకూల సమయం అండి. ఇదే రక్షణ దినము రేపు మనది కాదు. రేపు ఏమి సంభవించను మనకు తెలియదండి. మనం ఏ పాటి వారమును మనం నిన్నటి వారమే కదండి. మనకి ఏమో తెలియదు, ఆ తల్లిదండ్రులు తెలియదు. కానీ ఆ ప్రారంభంతా విడిచి దేవుని దగ్గరికి రమ్మంటా ఉన్నాడు. ఎక్కడికి రమ్మన్నారండి? ప్రయాసపడి నా దగ్గరికి రండి. అంటే యేసు క్రీస్తు వారు ప్రతి పాపము నుండి ఆయన ఏం చెప్తాడండి, ఆయన మనల్ని పవిత్రుడిగా చేస్తాడు, ఆ పారాన్ని కొన్ని విడిగా చేస్తాడు,
ఆయొక్క మోసే విధానాన్ని కూడా ఆయన తీర్చివేసి ఆయన ఏం చేస్తాడని మనకు విశ్రాంతిని నెమ్మదిని కలుగు చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఆయన్ని కూడా విడిచి నా దగ్గరికి రండి అని పిలుస్తా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు దగ్గరికి మనము రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్నప్పుడే మనకేం చేస్తుందండి, విశ్రాంతిని నెమ్మదిని కూడా ఏం చేస్తుందండి కలిగిస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళాలి అని మనం ఆలోచన చేసి ఎక్కడికి వెళ్ళటం లేదు కదండి, ఒక విత్తనం కదండి, ఆ పైసా ప్రయత్నమేది కాదు కూడా చెప్పులు లేదు, ఉన్న చోటనే ఉన్న పాటనే మన గృహం దగ్గరే ఏం చేయాలండి. అయ్యా దేవా నేను పాపిని నన్ను రక్షించండి, నాకున్న భారాన్ని తీర్చివేసి నాకు నెమ్మదిని శాంతిని కలుగు చేసి నీ బిడ్డగా చేసుకోప్రమని చిన్న ప్రార్థన చేస్తే అప్పుడు మీ హృదయంలో కానీ నెమ్మదిని శాంతిని విశ్రాంతిని కలిగిస్తారనే విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించండి, ఆయన రక్షణ పొందుకొని ఆయన నిజవాన్ని పొందుకొని ఆయన రాజ్యానికి వారసులుగా కావాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము. దేవుడి మాటలు జీవించునుగాక. ఆమె ఈ గ్రామ కొరకు తన ప్రార్థించిద్దామండి. మహాపరిశుద్ధుడా, మహాగురుడా, గొప్ప దేవాన్ని పరిశుద్ధమైన క్రమేణ నామను బట్టి నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఈ విధులు నిలిచినయా ఈ మాటలు మేము తెలియచేశాము. విన్న వారందరి హృదయంలో ఈ వాక్యాలు ఫలించి వారిలో ఆ యొక్క ఆ భారాన్ని కూడా తొలగించుకొని నేను ఆ నిత్య జీవుని పొందుకునే కృప ఆ ఈ గృహానికి ఈ గ్రామానికి అందరికీ దయచేయవలసింది. మిత్రులతో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ గ్రామాన్ని జీవించండి, ప్రతి కుటుంబాన్ని జీవించండి, ప్రతి కలిగిన సంవత్సరాన్ని కూడా దీవించండి, ఆశ్రోదించండి. వారు ఏ పనులు చేసినా నైనా ఆ పనులు అది తోడు కావండి. వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యవసాయ పనులు చేసిన ఏది కలిగిన సంపదాన్ని కూడా మీరు ఈ గ్రామంలో ప్రతి వారికి కూడా దీవిని కారంగా చేయమని వందనాలు. మీకే తెలుసు, ఎవరైనా బలహీనుడుగా ఉంటే బలపరచండి, ఆరోగ్యము దయచేయండి. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా ముందున్న మా యాత్ర కొరకు మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు మీకే చలిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.